గ్రామ పరిచర్య చేశాను, సువార్త అందరి ప్రజల మధ్యలోకి వెళ్ళాను, వ్యతిరేకత చూపిస్తున్న ప్రజల మధ్యలోకి వెళ్ళాను, సువార్త చెప్తుంటే చాలా మంది మైకులు పీకేశారు, సువార్త చెప్తుంటే కర్రలు తీసుకొచ్చారు, సువార్త చెప్తుంటే అతను ఆపడానికి ప్రయత్నం చేశారు, సువార్త చెప్పడానికి పర్మిషన్ అడిగితే వద్దన్నారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో సేవ చేసిన సంవత్సరం రోజులు కష్టపడ్డాను నేను. ఏ దేవుడు కార్లు ఇస్తాడు, మిత్తలు మెడలు ఇస్తారు, హోదాలు ఇస్తారు, నాకు ఇన్విటేషన్ ఇస్తాడని కాదు. సేవ అంటే అదే, సువార్త సేవ అంటే ముళ్ళ బాట పూల బాట కాదు. ఈరోజు చాలా మంది సేవ అనగానే లగ్జరీ, సేవ అనగానే పూల బాట అనేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు నోవహు సేవ లగ్జరీగా చేయలా, ప్రజల మధ్యలోకి వెళ్తే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అవమానపరిచే వాళ్ళు, దూషించే వాళ్ళు, నవ్వుకునే వాళ్ళు ఉంటే వారి మధ్యలోకి వెళ్ళి సేవ చేశారు. అన్ని అనుకూలంగా ఒకరు ఫోన్ చేశారు నాకు, ఒకసారి అన్న దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను పిలిచాడు సేవకి, నీ వయసు ఎంత తమ్ముడు అని, అంటే ఒక 20 ఇయర్స్ అన్న ఏజ్, 20 సంవత్సరాలు నా వయసు. మంచిదే, యవన ప్రాయంలో ఉన్న వాళ్ళని దేవుడు కోరుకుంటాడు, కడవర దినాల్లో యవనస్తులు దేవుని అభిషేకం పరిస్తారు. ఇలాంటి వాళ్ళు కావాలి సేవకి, దేవునికి నువ్వే కావాలి, నువ్వు పిలుపుంది కదా బయలుదేరి దేవుని సేవ చేయాలి అంటే ప్రార్థన చేయండి అని నా కోరిక. సరే ప్రార్థన చేస్తాను అన్న. ఏం ప్రార్థన చేస్తానంటే నాకు 1,00,000 రూపాయలు కావాలన్నా. నాకు అర్థం కాదు, 7 లక్షలు దేనికిరా అని అడిగాను. అంటే ఏం లేదన్నా, 7 లక్షల రూపాయలు అంటే దాంట్లో సౌండ్ సిస్టము, ఒక కీబోర్డు, ఒక రిథమ్ ప్యాడు, ఒక గిటారు అన్నీ కొనుక్కుంటాను, మైక్స్ కార్డ్లెస్ మైకులు కొనుక్కుంటాను, నాకు సువార్తకు సంబంధించిన అన్ని కొనేసుకుంటానన్నా, ఒక వెహికల్ కొనేసుకుంటాను 7 లక్షల్లో, అన్ని తీసేసుకొని అప్పుడు నేను సువార్తకు బయలుదేరుతాను. సిగ్గు లేకపోతే సరే, 7 లక్షలు వస్తే సేవ చేస్తావా? నీ దగ్గర మైకులు, సౌండ్ బాక్సులు, కారు, బండి ఉంటే సేవ చేస్తావా? అదే దేవుడు నీకు నేర్పించింది. నువ్వు ఉన్న బాటన బయలుదేరాలి సువార్త పిలుపు నీకుంటే, దేవుడు నిన్ను పిలిచి ఉంటే. అచ్చరి కాదు సువార్త, అన్ని సిద్ధం చేసుకుని సువార్తకు వస్తాడు వాడు సేవకుడే కాదు, అసలు వాడు దేవుడిని పిలవలేదని అర్థం. దేవుడు పిలిచిన వాడు జీరోతో మొదలవుతాడు, దేవుడు వాడిని హీరోగా మారుస్తాడు. చెప్పండి, నువ్వు సేవకుడివి కావాలంటే జీరోతో ఆరంభమవు, నీ దగ్గర ఉన్నదాంతో మొదలవ్వు. 1 రూపాయి అంటే 1 రూపాయి ఖర్చు పెట్టి నడుచుకుంటే సువార్త ప్రకటించు. దేవుడిని ఆశీర్వదించి మొదలు పెడతాడు. నీకు కావాల్సిన దానికంటే ఉన్నతమైనవన్నీ కూడా దేవుడు విడుదల చేసి నీ పరిచర్యకి ఇస్తాడు.